हेलो फ्रेंड्स, దొంగతనంలో పేరు మోసిన దొంగలు రాత్రనక పగలనక వాళ్ళ మీద ఇళ్ళ మీద చెయ్యి చేస్తూనే ఉంటారు। అందులోను గమ్మనుండే మహిళలు కనిపిస్తే మాత్రం దొంగలకు దర్శనమైపోయినట్లే। కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అవేర్నెస్ గా ఉండే వీడియోని తప్పకుండా చివరి వరకు చూసేయండి। కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి। फ्रेंड्स नगलनी दो नंबर बैच ఎసంటి తీర్ల లేపకపోయారో చూస్తారా చూడరి మరి ఎట్లా నీస్కూర దిన్నికి కూసున్నట్లు కూసున్నారో। జ్యువెలరీ షాపులు ఉన్నాయి ముగ్గురు ఆంటీలు తోపు దొంగ ఆంటీలు। ముగ్గురులో కామే మాస్క్ వేసుకొని ఉంటే సైడ్లు ఉన్న ఆంటీలు మోతికి బిగ్గరగా బట్ట కట్టుకొని ఉంటారు। తర్వాత సేల్స్ గర్ల్స్ జుంకీలు గల నగల డబ్బాలను ఓపెన్ చేసి సెలక్షన్ చేసుకొండనగానే ఇద్దరు ఆంటీలు బెల్లం మీద ఈగల్ వాలనట్టే నగల డబ్బాలపై వాలిపోయారు। मुगुर्लो मध्यलुन्नामे एंदुकला गंगिरेद्दुला निलबडिंदनी मीकु कूडा अनिपियोच्चु। कानी प्लान्लो प्रमुख पात्र पोषिंचेदी ई दोंग दुर्सने। षाप्लो उन्न ई दोंग आटिलु नगलनु एट्ला कोट्टेयालनी डीप्गा आलोचिंचि नगलनु कोट्टुन्नट्लु तेग याक्टिंग चेसेस्तुंटारु। पच्च सीर वेसुकुन्न आंटी इंको बाक्स ऊपि अंटे सेल्स गर्ल आमेकु इंकोक बाक्स निस्तुंदि। प्लान प्रकारं मोदटि दोंग आंटी सेल्स गर्ल इच्चिन नगल डब्बालनु कोट्टेयडानिकनि వాటిని ఒకదానిపైన ఒకటి ఉంచేసింది। జరై పిల్ల పక్కకు చూస్తే బాండ్ అనుకొని నగల డబ్బాలపైన చేసి డీప్ గా వెయిట్ చేస్తుంది। అంతలోనే ఈ పిల్ల ఇటు మల్లుడుతోనే ఆమె కింద ఉన్న నగల బాక్స్ ని ఏకంగా ఆ ప్లేస్ లోనే దాపెట్టుకుంది। ఆమె మాత్రం బాక్స్ ని మాయం చేసి తనకి ఏమెరకలేనట్లు పక్కకు జారుకొని గోడ మీద ఉన్న ఇంకో జ్యువెలరీస్ ని చూస్తూ బానే నటిస్తూ ఉంటుంది। తరువాత ఈ 2 నంబర్ బ్యాచ్ ఆంటీలు ఇంకేదో కొనబోతున్నట్లు తెగ టైం పాస్ చేసి సింపుల్ గా నచ్చలేదని చెప్పి అక్కడి నుంచి మెల్లగా జారిపోతాయి। ఫ్రెండ్స్ మీరు బస్ స్టాండ్లలో జరిగిన చిట్టిపొట్టి దొంగతనాలను చూస్తుంటారు, కానీ ఇప్పుడు మీరు చూడబోయే దొంగతనాన్ని మీ జిందగిలానే ఎప్పుడూ కూడా చూసుండరు। ఈ బస్ స్టాండ్లో నలుగురు దొంగలు తెల్లటి దుప్పట్లతో దర్శనమిస్తారు। వీళ్ళు లగేజ్ బాగా ఉన్నటువంటి ఫ్యామిలీలనే టార్గెట్ చేసి దుప్పట్లని వెడల్పు చేసి వాళ్ళు చేసే దొంగతనాన్ని వేరే పబ్లిక్ కి కనిపించకుండా చేస్తారు। తరువాత ఇట్ఫక్ ఉన్న దొంగ లగేజ్ గల వ్యక్తిని పక్కకు వీల్చి అతన్ని మాటల్లో దింపుతాడు। దాంతో ఇక్కడ ఉన్న లీడర్ దుప్పటి దొంగ దుప్పట్లకు సాటగా నుండి సంచిలో ఉన్న బ్యాగ్ ని తీసి ఏకంగా దుప్పట్లోనే దాచిపెట్టుకుంటాడు। అంతలోనే సిసి కెమెరా కంట్రోల్ రూమ్ నుంచి వీళ్ళ దొంగతనాన్ని చూసిన ఒక వ్యక్తి ఫాస్ట్ గా ఊరుకొచ్చి దొంగతనం చేసిన వీలర్ మాత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు। దాంతో లీడర్ దొంగ దొంగిలించిన బ్యాగ్ ని మరలా అదే సంచిలో వేయగా సివిల్ డ్రెస్ లో ఉన్న ఈ ఆఫీసర్ ఈ లీడర్ దొంగని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రైల్వే పోలీస్ ఆఫీసర్లకు అప్పగించాడు। సిసి కెమెరాల కంట్రోల్ రూమ్ నుండి అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇక్కడ బతుకుదెరువు కోసం వెళ్తున్న ఫ్యామిలీకి పెద్ద ఘోరం జరగకుండా ఆగింది, లేకుంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా అయిపోతుండే। కాబట్టి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లో అడుగుపెట్టిన మరుక్షణమే ఇలాంటి దొంగలతో మాత్రం చాలా జాగృతగా ఉండాలి। ఈ మధ్య కాలంలో దొంగలు నగలు డబ్బులతో పాటు నీస్కూర మీద కూడా బానే ఫోకస్ పెడుతున్నారు। మహారాష్ట్రలో బరిదగించిన ఈ నీస్కూర దొంగలు ముందుగా ఆటోలో వచ్చి గుంపులు గుంపులుగా ఉన్న మేకల గుంపులో నుంచి ఒక లేతగుండే మేకను పసిగట్టి ఆ మేక మెడను బట్టి గుంజుకుపోయి ఏకంగా ఆటోలోనే నొకేసిండు। ఈ నీస్కూర దొంగలకు కొట్టేసిన ఒక మేక సరిపోలేదని చెట్టు పక్కనే నెమరేసుకుంటున్న ఇంకో మేకను కూడా కొట్టేసి ఆటోలోనే ప్యాక్ చేసేసిండు। ఇంకేంటి కారం పొడి గరం మసాలను గట్టిగేసి దంచుడు దంచుడే అనుకొని ఆటోని ఫుల్ స్పీడ్ లోనే కొట్టుకుపోయిర్రు। ఈ నీస్కూర దొంగలు ఒక్క మహారాష్ట్రలోనే కాదు దేశంలో ఏడ చూసినా వీళ్ళే మోపోయిర్రు। తమిళనాడులో బరితెగించిన ఈ నీస్కూర దొంగలు రోడ్డు మీద ఉన్న మేకలను చూసుడుతోనే వీళ్ళ పానమైతే అస్సలు ఆగలేదు। కార్లో వచ్చిన దొంగల్లో ఒక దొంగ లుంగి మీద దిగి ఒక మేకను లేపకపోయి ఏకంగా కార్లోనే పడేసిండు। ఏటీఎం లోకి వెళ్లి సల్లగాలిని ఆస్వాదిస్తూ గల్లెగిరేసి దిక్కులు చూసి పైసల్ని డ్రా చేసి అన్నలు జరై వీడియోనైతే జాగ్రత్తగా చూడండి। ఇక్కడ ఒక పెద్ద ఆయన ఏటీఎం లోకి వచ్చి అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి అబ్బాని పాస్బుక్ ప్రింటింగ్ తీద్దామనుకుని ఎట్లా కాసేపు ముందలు చూసి వెయిట్ చేసిండో లేదో, వెనుకాలే ఉన్న ఈ బ్లూ కలర్ దొంగ పిల్ల ఏటీఎం లోకి మోపై అంకుల్ కుడి చేతికి తగిలించుకున్న బ్యాగ్లకెళ్ళి ఏకంగా పైసల కట్టల్నే కొట్టేసి అంకుల్కి అనుమానం రాకుండానే మెల్లగా జారిపోయింది। పాపం అంకుల్కైతే గింత కూడా అనుమానం రాలే। కాబట్టి ఏటీఎం లో మీరు కూడా ఇలాంటి దొంగలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి। చాలా మంది బయటికి వెళ్ళేటప్పుడు లాపర్వతో నుండి ఉన్నాయని సమర్పించుకొని ఇంటికి వచ్చి నెత్తినోరు కొట్టుకుంటా ఉంటారు। ఈ వీడియోలో ఉన్న అంకుల్కి కూడా జర అట్లనే జరిగింది। ఈయనగారు స్కూటీ దిగి బండికి స్టాండ్ వేసి షాప్ బయటనే బండిని ఆపి షాప్లోకి అయితే వెళ్ళిపోతాడు।
ఇక తర్వాతనే అసలైన సినిమా సురు అవుతుంది. బండి మీద వస్తున్న ఇతను ఎవరో కాదు, ఇతను దొంగ అవతారం ఎత్తి స్కూటీ మీద వచ్చిన అంకుల్ ని చౌరస్తా నుంచి ఫాలో అయ్యి గాలమేనికొచ్చిండు. ఇంతలోనే అసలైన ఇద్దరు తోడు దొంగలు ఫస్ట్ దొంగకు తోడుకొచ్చేశారు. ఇక చూస్తుండగానే అంకుల్ తెచ్చిన స్కూటీని సుట్టుముట్టి పడేశారు. లీడర్ దొంగ ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటించి ఇద్దరు తోడు దొంగలు అంకుల్కి కనిపించకుండా అడ్డంగా నిలబడతాడు. తరువాత ఈ తోడు దొంగలు మాత్రం మాస్టర్ కీతో స్కూటీ యొక్క సీట్ని ఎల్కగానే ఓపెన్ చేసేస్తారు. స్కూటీ సీట్ ఓపెన్ చేశారో లేదో అంకుల్ తీసుకొచ్చిన పైసల కట్టలు తలతల మెరుస్తూ కనిపించాయి. దాంతో ఈ దొంగలు దొరికిందే ఛాన్స్ అనుకుని అంకుల్ స్కూటీలో దాచిపెట్టుకున్న డబ్బులన్నింటిని ఈజీగా ఎగరేసుకుని బండెక్కి పంచుకోవడానికి ఫాస్ట్గానే ఫరారైపోయారు. ఈ మధ్య కాలంలో దొంగలకు ఏమొచ్చి పాడైందేమో గాని గల్లీలో మంచి మాల్తో అమ్మలక్కలు కనిపిస్తే చాలు, మాల్ మీద చేయి వేస్తూనే ఉంటారు. ఢిల్లీలో ఒక మహిళ బెంకులకెళ్ళి 2.5 లక్షల రూపాయల కట్టలను విత్డ్రా చేసుకుని ఇంట్లో అవసరాలకని సింపుల్గా కవర్లేసుకొని గల్లీలో పొడత వస్తుంటుంది. అప్పుడే ఈమెను బెంకులకెళ్ళి ఫాలో అయిన ఈ దొంగల్లో ఒక దొంగ బండి దిగి ఈమె వెంటనే వస్తూ ఉంటాడు. ఇక మూడవ దొంగ గల్లీ పొడత వస్తున్న మహిళను ఫాలో అయి అవకాశం రాగానే మహిళ మీద దాడి చేసి ఆమె దగ్గరున్న పైసల కట్టల్ని కొట్టేయడానికే బరి తెగించాడు. మహిళ ధైర్యం చేసి చోర్ చోర్ అని అరవడంతో దొంగ హడావిడిగా ఆమె దగ్గరున్న 7,000 రూపాయలు ఇంకా పర్సన్ అయితే ఎత్తుకుపోయిండు. కాబట్టి మహిళలు ఎన్నిగానం పైసలతో బయటకొస్తే మాత్రం తప్పకుండా వెంట తోడుగా ఎవరినన్నా తీసుకురావాలి. చెప్పలేం అసలే కలికాలం, బయట ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరం కూడా ఊహించలేం. ఈ వీడియోలో ఒక ఆంటీ స్కూటీ మీద వచ్చి జర్షే పట్ల ఆగిందో లేదో, వెనకాల నుంచి వచ్చిన ఈ దొంగ డేగ కన్నుతో ఫోకస్ చేసి హ్యాండ్ బ్యాగ్ ని రన్నింగ్ లనే కొట్టుకుపోయిండు. పాపం ఈమె మాత్రం చోర్ చోర్ అని దొంగ ఎంట అయితే పడ్డది, కానీ ఏడ దొరుకుతాడని. చాలామంది ట్రైన్లో వెళ్ళేటప్పుడు అలసిపోయి సీటు మీదనే కమ్మగా నిద్రపోతుంటారు. ఇంకా కొందరైతే నిద్రమత్తులోనే జారిపోయి వారి సామాన్లను సైతం మేడేడ్నో పెట్టి మర్చిపోతూ ఉంటారు. ఈ అవ్వ కూడా ఫుల్ నిద్రలో జారిపోగా పక్కనున్న దొంగ పోరి అవ్వ బ్యాగ్ తీసుకొని అందులో నుంచి పర్సు తీసి ఏకంగా లోపట్నే దాపెట్టుకుంది. కానీ అవ్వ మాత్రం ఫుల్ కషిదీరా పడుకుంది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే ఫ్రెండ్స్, చూసారుగా ఈ లత్ఖోర్ దొంగలు ఎక్కడెక్కడ చేయగొడుతుర్రో, ఈ దొంగలకు బలి కాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కావాలంటే మాత్రం పార్ట్ 9 అని కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.